గ్రంథం రెండవ గ్రంథం 19:20-22 వచనాలు. అంతటా పట్టణపు వారు ఆ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎదుకు తీసుకుని రండని వారితో చెప్పిన. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను గనుక ఇక దీనివలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రేమ నమ్మకం ఏలియా పాత నిబంధన గ్రంథమునకు సాదృశ్యముగాను, ఎలీషా నూతన నిబంధనకు సాదృశ్యముగాను ఉన్నట్లుగా మనం భావించి తలంచి ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ ఎలీషా బాప్తీసమిచ్చి యోహాను ఏలియాకు సాదృశ్యముగాను, ఆ వెనక వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లేక ఎలీషా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నట్లు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. చూడండి, ఏలియా వెడలిపోతూ యోర్దాను గుండా నదిని దాటి వెళ్ళిపోతూ వచ్చాడు. మరలా ఎలీషా అదే యోర్దాను నదిని దాటుతూ వస్తున్న సందర్భంలో ఏలియా అని ఎలీషా ఒక కోరిక, ఒక విన్నపం చేస్తూ వచ్చాడు. నీ ఆత్మలో రెండంతల భాగమో నాకు ఇమ్మని అడుగుతూ వచ్చాడు. ఆ సందర్భంలో ఏం చేస్తూ వచ్చాడంటే, ఎలీషా తన పైవస్త్రము తీసి రెండు తునకలుగా చేయగా పైనుండి ఏలియాకు సంబంధించిన వస్త్రము పైనుండి తనపై పడ్డమో, ఆ దుప్పటి తీసుకుని యోర్దాను నదిని రెండుగా చేసి దాటి రావడమో మనం చూస్తూ వచ్చాం. ఎలీషా ఈ పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అంటే ఏం చెప్పదలుచున్నాడు ప్రభువారు ఈ మాట ద్వారా అంటే, నేను మరణమును నినర్థకము చేయడానికి లోకంలోనికి వచ్చిన్నాను. యోర్దాను మరణానికి సాదృశ్యము, యోర్దాను నదిని దాటం మరణానికి సాదృశ్యం. నేను మరణాన్ని నినర్థకం చేయడానికి ఈ లోకంలోనికి వచ్చానని చెప్పడమో అక్కడ ఉద్దేశం. అట్లనే గమనించండి, యోర్దాను మరణమైన మరణానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు బాప్తీసమిచ్చి యోహాను బాప్తీసమిస్తున్న సందర్భంలో ఎవరు చేరంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. ఎవరి చేత బాప్తీసమిచ్చి యోహాను చేత బాప్తీష్మం పొందడానికి అప్పుడు అంటాడు బాప్తీసమిచ్చి యోహాను, అయ్యా నేను నీ వలన బాప్తీసమం పొందనై ఉండగా నువ్వు నన్ను బాప్తీసమని అడుగుతున్నావే అంటున్నా. అంటే పెద్దవాడికి ఎవరు కనపడుతున్నాడంటే బాప్తీసమిచ్చి యోహాను, బాప్తీసం తీసుకునేవాడికి యేసుక్రీస్తు ప్రభు. అంటే అక్కడ వాళ్ళ గురువుగా ఎవరు కనపడుతున్నాడంటే ఏలియా కనపడుతున్నాడు, శిష్యుడిగా ఎలీషా కనపడుతూ వస్తున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి శిష్యుడు కాదు, ఎవరికంటే తక్కువ కాదు. ఉపమాన రీతిగా నేను అలా చెప్తూ వస్తున్నాను. ఎక్కడ రెండంతలో పాలు పొందుతూ వచ్చాడు అంటే, యోర్దాను నదిలో ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తీసము తీసుకున్నప్పుడు అప్పుడు ఆకాశము తెరవబడము, దుప్పటి ఎలీషాపైకి ఏలియా దుప్పటి ఎలా వచ్చినదో ఆకాశము తెరవబడి దేవుని యొద్ద నుండి దుప్పటి ఎవరిపై పడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. అంటే పరిశుద్ధాత్మ దిగు పరిశుద్ధాత్మ పావురము పరిశుద్ధాత్మ పావురము వలె యేసుక్రీస్తు ప్రభువుకి వారిపైకి దిగి వచ్చాడు. మంచిది. రెండవది ఇక్కడ చూడండి, ఎలీషా చేసిన ఆ తర్వాత ఎలీషా చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఏదైనా ఉన్నదంటే ఇదే. ఏంటది? ఎరికోలో ఉన్న నీటిని ఏం చేశాడంట, చేదైన నీటిని అంటే బ్యాడ్ వాటర్, ఈ చేంజ్ ద బ్యాడ్ వాటర్ గుడ్ మంచిగా చేస్తూ వచ్చాడు. మీరు చెప్పగలరా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ ఏంటో చెప్పండి. కంపారిజన్ ఉంది అంటే చాలా కాణాల్లో ఉన్న నీటిని ఏం చేస్తూ వచ్చాడంట, ద్రాక్ష రసంగా మారుస్తూ వచ్చాడు. ఇక్కడేమో ఎలీషా చేదైనటువంటి నీటిని బ్యాడ్ వాటర్ని మంచి నీరుగా మారిస్తే, ఇక్కడ ఏం చేశాడంటే నీటిని ఇదిగంటే ద్రాక్ష రసంగా మారుస్తూ వచ్చాడు. బ్యాడ్ వాటరు మంచి వాటర్గా చేయడం అంటే జీవానికి సాదృశ్యము, ఇక్కడ నీరును ద్రాక్ష రసంగా చేయడం అంటే జీవంగా చేయడం. కాబట్టి ఈ పోలికలు గమనిస్తూ వచ్చామంటే అక్కడ
ఏలియా ఎలీషాల మధ్య ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఇదంతా కూడా ఒకలాగే కనపడతా ఉంది. గమనిస్తూ వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినది ఏ మృతుడైనటువంటి మనుషుల్ని మృతమైనటువంటి మనుషులను ఏం చేయడానికి వచ్చాడంటే వారిని జీవంతో నింపడానికి. ఎటువంటి జీవం అంటే శాశ్వతమైనటువంటి జీవంతో నింపడానికి కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఈ నాలుగు వచనాల్లో లోతైన గంభీరమైనటువంటి వర్తమానము ఇమిడి ఉంది. ఎన్ని వర్తమానాలైనా ఈ నాలుగు వచనాల్లో నుంచి ఎన్ని వర్తమానాలైనా మనము మరి పొందవచ్చు. అయితే ఇప్పటికీ ఈ సమయానికి ప్రవచించినటువంటి వర్తమానం చూద్దాం. చూడండి, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాళ్ళవైన నీకు కనబడుచున్నది అని. ఏం పట్టణం అండి? ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చింది ఈ పట్టణం? ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది. ఏంటి పట్టణము చెప్పగలరా? యోర్దాను దాటగానే వచ్చే పట్టణం ఏంటి? ఎరికో శపితమైనటువంటిది. దేవుడు దానిని శపిస్తూ వచ్చాడు. ఎరికో శపితమైనది కాబట్టి ఎరికో పట్టణము చూడడానికి ఎలా ఉందంట? దేవుడు శపించినటువంటి పట్టణము చూడడానికి ఎలా ఉందంట? రమ్యమైనదిగా ఉంటుంది. కాబట్టి శపితమైనది అంతా కూడా రమ్యమైనదిగా కనబడుతూనే ఉండవచ్చు మనుషునికి. రమ్యమైనది ఇప్పుడు లోతున్నాడండి అబ్రహాము. లోతులు వారు విస్తరిస్తూ వచ్చినప్పుడు, వారు అభివృద్ధి చెందుతూ వచ్చినప్పుడు ఏం బంధువులైన కారణము చేతాయా ఇరువురము కలిసి ఉండడము ద్వారా మీ మందలకు మా మందలకు పచ్చక సరిపోదు, నీరు సరిపోదు, కాబట్టి మనం ఒకరినొకరు వేరైపోదాం అనుకున్నప్పుడు ఛాయిస్ ఎవరికి ఇస్తూ వచ్చాడంటే లోతుకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి లోతుకి ఇస్తూ వచ్చిన మనకంటే సీనియర్ బిలీవర్స్గా ఉన్నప్పుడు ఛాయిస్ను జూనియర్ బిలీవర్స్ తీసుకోకూడదు. ఎవరికి వల్ల ఎవరో ఛాయిస్ తీసుకో, వారి అభిప్రాయాన్ని వదిలిపెట్టాలని గతాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. కనుక ఇప్పుడు అబ్రహాము పెదనాన్నగా అబ్రహాము ఉండి లోతు ఏం చేయాలంటే, పెదనాన్నగారు మీరు కోరుకోండి, మీకు ఇష్టమైన ప్రదేశము మీరు కోరుకోగా మిగిలిపోయింది, నేను వెళ్తానని చెప్పి ఉండడానికి బదులుగా అవకాశం ఏం చేశాడంటే లోతు తీసుకొస్తూ ఏమంటారంట 13:14 అదంతా యెహోవా తోట వలనో ఐగుప్తు దేశం వలనో నీరు పారు దేశమైండెనో కాబట్టి లోతు తాను యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. రమ్యమైనది, సారవంతమైనది ఈ యోర్దాను నది ప్రాంతమంతా ఎలా ఉందంటే సారవంతమైనదిగా కనబడుతుందంట. మనుషునికి ఏం కనబడుతుందంట? యోర్దాను అంతా సారవంతంగా కనబడుతుంది, సుదమో సారవంతంగా కనబడుతుంది, ఎరుకో సారవంతంగా కనబడుతుంది. ఇంకొక మాట కూడా అన్నాడు, ఇది ఐగుప్తు లాగా. చూడండి, ఒక సందర్భంలో ఐగుప్తులో నివసిస్తున్న మోషేని తీసుకొచ్చి, మోషే ఇరా నది వద్దకు రా అని చెప్పేసి నది దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక మగ్గు తీసుకోవయ్యా మోషే అని చెప్పాడు ప్రభువారు మోషేకి. మోషే మగ్గు తీసుకొని మగ్గులో ఏం చేశాడు? మగ్గులో తీసుకున్నాడు, బకెట్లో తీసుకున్నాడు, బిందెలో తీసుకున్నాడు, కొండలో తీసుకున్నాడు, చెప్పలేను అక్కడ లేదు. నీటిని బయట తీసుకొచ్చాడు. బయట తీసుకొచ్చి ఏం చేశాడు? నీటిని ఒలికించినప్పుడు ఏమైందంటారా? నీరు రక్తమైనది, ఒలికించబడిన రక్తము. ఒక వ్యక్తిలోంచి రక్తం ఒలికించబడినప్పుడు అది మరణానికి సాదృశ్యం. శరీరంలోంచి బయటికి రక్తం వచ్చేస్తే అది మరణాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి నైలు నది, ఆ నైలు నదిలోని నీరు నీకు జీవం జీవనది అనుకున్నావు, కాదు, అది మరణము. ఫుల్ ఆఫ్ డెత్ మరణముతో నిండి ఉన్నది ఏది? ఐగుప్తులో ఉన్నటువంటి నైలు. కాబట్టి మనుష్యుడు ఏం కోరుకుంటూ వస్తున్నాడు? మనుషుడు ఏం చేస్తూ వస్తున్నాడు చూడండి? మనుషుడు లోకాన్ని కోరుకుంటూ వస్తున్నాడు. మనుషుడు లోకంలో ఉన్న సారాన్ని కోరుకుంటూ వస్తున్నాడు. మనుషుడు లోకంలో ఉన్నటువంటి పచ్చదనాన్ని కోరుకుంటూ వస్తున్నాడు. మనుషుడు యోర్దాన్ నది ప్రాంతము సారవంతంగా ఉందని ఆశిస్తూ వస్తున్నాడు. ఐగుప్తు సుదమ సారవంతంగా ఉందనేది, పచ్చగా ఉందని కోరుకుంటూ వస్తున్నాడు. ఈ పట్టణము, మనం ఉన్నటువంటి ఈ పట్టణము రమ్యమైనది. ఎట్లాంటి రమ్యమత? రమ్యత అంటే కొన్ని సందర్భాలు అంటే యోర్దాను అండి, ఏదేంతో కూడా పోలుస్తూ వస్తున్నారు. ఏదేని వలె రమ్యమైనటువంటిది దేవుని యొక్క నివాస స్థలాన ఏదైనా కూడా దేవుని నిర్మించిన ఏదైనా కూడా తీసుకొచ్చేసి లోకంతో కలిపి చూపిస్తూ ఉంటాం. మనకు కలిగిన మేలులు, మన కలిగే దీవెనలు, మన కలిగే ఆశీర్వాదములు ఏం చేస్తారంట? లంచం ఇచ్చేది, ఇంకో తప్పుడు పనులు చేసేది, దీవించబడేది. దేవుడు నన్ను దీవించాడు, ఏం చేయాలంట? కృతజ్ఞత కూడికి పెడదాం. ఎందుకు పెడదాలంటే దేవుడు నన్ను దీవించాడు, దీవించాడు మన నిన్ను నన్ను
నువ్వేం చేస్తే దివి వచ్చింది ఉద్యోగము, నువ్వేం చేస్తే ఆశ్రయించబడుతూ వచ్చావు, నువ్వేమి చేయడం వల్ల ఇట్లాగా మేలు కలుగుతూ వచ్చింది, ఏం చేస్తే దేవుడు ఆశ్రయిస్తూ వచ్చాడు, అట్లాంటి పనులు చేస్తాను దేవుడు అంగీకరిస్తూ వస్తాడా, అంగీకరిస్తూ వస్తాడా? కాబట్టి ఏం చేస్తాడంటే ఆదేశము, ఆదేశం ఎలా ఉందంటే 12 వచ్చిన చదవండి, 13-12 ఆది కాండము అబ్రహాము కాదు కాదు 13 కదా 13-12 పద చదవండి. యెహోవా అదంతయు యెహోవా తోట, చూడండి సుధమ్మను యెహోవా తోటతో పోలుస్తాడు. లోతు శరీరానుసారులైనటువంటి మనుషులు, శరీరానుసారులైనటువంటి మనుషులు, శరీరాన్ని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను పోయిన వారం నేర్చుకుంటాను, శరీరానుసారులైన మనుషులు ఏం చేస్తారంట, లోక సంబంధమైన సారాన్ని, లోక సంబంధమైన రమ్యతను, లోక సంబంధమైన పచ్చదనాన్ని దేంతో పోలుస్తూ వస్తారంట, ఏదైనా తోడదు, ఏదైనా దేవుడు నిర్మించింది దాంతో పోలుస్తూ వస్తారు. లోకంలో మనకు కలిగే మేలులు, లోకంలో మనకి దీవెనలు, దుర్లోకంలో మనకి పొవి, ఎన్ని నిన్న అన్యాయం పనులు, అనీతి పనులు చేయడం ద్వారా మనం గొప్పవారం అవుతూ వస్తాం. అయిన తర్వాత ఏం చేస్తామంట, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశ్రయించాడు, కృతజ్ఞత కోరిక. దేవుడు మెచ్చేది కాదు ఇవన్నీ కూడా, దేవుడు మెచ్చేది కాదు ఇవన్నీ. కాబట్టి సరే అవి మనకు అప్రస్తుతం కానీ ఇప్పుడు ఏం చేస్తా, ఏమంటాడు, ఈ మనము నివసిస్తున్నటువంటి చోటు ఎటువంటిదంట, మనం నివసిస్తున్న చోటు ఎటువంటిది, రమ్యమైనది అంటాడు. మనం నివసిస్తున్నటువంటి చోటు రమ్యమైనది, రమ్యమైనది కాబట్టి, అయితే రమ్యమైనది కానీ ఏమైంది అక్కడ, ఏమైంది చదవండి, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, నీరు మంచివి కాదు. గమనించండి, ప్లేస్ చూడడానికి బాగుంది కానీ నీరు మంచిది కాదు, నీరు మంచిది కాదు అంటే భౌతికంగా బాగుంది అంటే చూడడానికి బాగుంది కానీ నీరు ఎలా ఉందంట, నీరు ఎక్కడి నుంచి వచ్చింది, కింద భాగాలు చదువు, నీరు ఎక్కడి నుంచి వచ్చిందో, నీరు ఎక్కడి నుంచి వచ్చింది, అట్లా కదమ్మా, నువ్వు అది ఎక్కడి నుంచి వచ్చింది నీరు, నీటి ఊట ఎద్దకు పోయి ఎక్కడి నుంచి వస్తుందా నీరు, భూమిలో నుంచి, భూమిలో నుంచి. బయటకు బాగానే ఉంటాం కానీ లోపల ఎలా ఉంటామమ్మా, లోపల నుంచి, లోపల నీరు ఎక్కడి నుంచి వచ్చింది, భూమిలో నుంచి అండి, కనపడినటువంటి ప్రదేశం భూమి లోపల అంటే నీరు ఎక్కడ ఉంటుంది, ఊటల, ఊట, ఊట అంటే అది భూమిలో నుంచి వచ్చేటువంటిది అంటే లోపల నుంచి వచ్చేది, లోపల నుంచి వచ్చే పైకి చూడడానికి బాగుంది కానీ ఎరుకో సారవంతంగా కనపడుతుంది కానీ లోపల నుంచి ఏమొస్తుంది, నీరు వస్తుంది, ఆ నీరు ఎటువంటిదంట, ఏం నీరు, చేదైనటువంటి నీరు, మనలో నుంచి వచ్చేది చేదు. బయటకు బాగానే కనపడుతుంటాం కానీ లోపలేమని చెప్పండి, ఎంత చేదు ఉందో. మార్క్స్ వార్త 7:21, మార్క్స్ వార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును, ఇవన్నీ లోపల నుండే స్ప్రింగ్స్ అవుట్, దిస్ ఆల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్, మనుషుల యొక్క హృదయంలో నుంచి వచ్చేది. బయటకు చాలా బాగున్నాం కానీ లోపల ఎలా ఉన్నాయంట, ఇదిగో చదువుకున్నా మార్క్స్ వార్త చదువుకోండి, మార్క్స్ వార్త 7:20 వచ్చును, లోపల నుంచి అంతా చెడిగే, లోపల నుంచి అంతా చెడు, చూడడానికి బాగుంది కానీ లోకంలో ఉన్నటువంటి మనము చూడడానికి రమ్యంగా కనబడుతుంది కానీ, వై బికాజ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్, ఇట్ ఈస్ అండర్ ద స్వే ఆఫ్ సాతన్, సాతాన్ యొక్క అధీనంలో ఉన్న కారణం చేత చూడడానికి బాగుంది కానీ లోపల మాత్రం ఎలా ఉందంట, ఎలా ఉంది, నైల్ నది కూడా ఐగుప్తులో ఉంది, ఐగుప్తుకు ఎవడు రాజు అంటే ఫరో, ఫరో క్రింద ఉండేది సమస్తం కూడా మరణమే, కాబట్టి లోకంలో ఉన్నదంతా కూడా మరణమే, లోపల నుంచి వచ్చేదంతా కూడా చేదు, 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 చేదు. నా ఏలినవాడా, మా ఏలినవాడా, చూడ్డానికి పట్టణము బాగున్నది కానీ అయితే నీరు ఎలా ఉందంట, నీరు ఎలా ఉంది అయితే ఏం చెప్తున్నాడు ఆయన, 19 ఇప్పుడు చదవండి 19 అంతటా ఆ పట్టణపు వారు
ఈ పట్టణం చోటు రమ్యమైనదని కానీ నీరు మంచిది కాదు. అందుచేత ఎలీషాతో అనగా క్రొత్త పాత్రలో ఉప్పు వేసి పరిష్కారం ఏంటి? పరిష్కారం అంటే ఒక క్రొత్త కుండ కావాలి, క్రొత్త కుండ. కాబట్టి చెదైనటువంటి ఈ లోకము, ఆ లోకంలో నీరు, ఆ నీరు తాగితే మరణమే వస్తుంది. మరణ పాత్రులైనటువంటి ఈ లోకానికి పరిష్కారం ఏంటి? ఎవరు అంటే ఏంటి? క్రొత్త కుండ. క్రొత్త కుండ, కుండ దేనికి సాదృశ్యమో, కుండ దేనికి సాదృశ్యమో? ఈ మంటి ఘటములలో ప్రభు వారు ఏం చేశారంట? మహిమైశ్వర్యమును ఉంచారు. ఘటము అంటే కుండ, పాత్ర, మట్టి పాత్ర. ఈ మంటి కుండ అంటే మనల్ని మంటి కుండ, మంటితో చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరు అంటే మనమే, మనుష్యుడే. వాడేమై ఉండాలా? క్రొత్త కుండ అయి ఉండాలా. పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్త వాయనం. అంటే క్రొత్త వాయనం అంటే అర్థం ఏంటంటే, నికోదేముతో చెబుతూ వచ్చాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, క్రొత్త కుండ తిరిగి జన్మించిన అనుభవానికి సాదృశ్యం. ఎవరు లోకానికి, చేదైన మరణకరమైన లోకానికి ఎవరు దాన్ని మార్చగలరంటే క్రొత్త కుండే. ఏం మార్చగలదు? క్రొత్త కుండ. ఆ క్రొత్త కుండ ఎవరంటే రక్షింపబడినటువంటి నీవు నేనే, రక్షింపబడిన నీవు నేనే. ఎలీషా ద్వారా దేవుడు మనకి ఏం పాఠాలు నేర్పించాలనుకున్నాడు? నిన్ను నన్ను లోకానికి చెదైనటువంటి నీటిని మంచి నీటిగా మార్చాలని నిన్ను నన్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఆరాధ్యాయంలో యశగ్రంథం ఆరాధ్యాయం, యశగ్రంథం ఆరాధ్యాయము బహుశా 6, 7, 8 వచనాలు చదవగలరా? అది, అప్పుడు నేను ఎవని పంపెదనో, నా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా, అంతట నేను చిత్తగించుమో నేనున్నాను. చాలు సిస్టర్, చిత్తగించుము నేనున్నాను. క్రొత్త పాత్ర, క్రొత్త పాత్ర, అవైలబిలిటీ, అవైలబిలిటీ. నేనున్నాను, నేనున్న నన్ను పంపము, నేనున్నాను నన్ను పంపము. కాబట్టి దేనికి పంపాలా? చెదైన నీటిని, చేదే నీటిని మంచి నీటిగా మార్చడానికి ఎవరు కావాలా? క్రొత్త పాత్ర కావాలా. క్రొత్త పాత్ర యొక్క అవైలబిలిటీ ప్రభుకు అవసరము. కాబట్టి నువ్వు ప్రభుకు అందుబాటులో ఉన్నావా? రక్షణ పొందినావు? క్రొత్త పాత్రగా చేయబడుతూ వస్తున్నావు? అయితే లోకాన్ని మార్చేదాని కొరకాయ నువ్వు ప్రభువు నాకు అందుబాటులో ఉన్నావా? నువ్వు నేను ప్రభు నాకు అందుబాటులో ఉన్నామా? మన కుటుంబము, మన పిల్లలు, మన సంసారము, మన జీవితం ఏం చెప్తే మన పనులు చెప్తాము. ప్రభువు యొక్క పనికి ఏమి సమయం వెచ్చించలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరి, నీవు నేను ఎంతవరకు ప్రతివారు తమ సొంత కార్యములనే కానీ ప్రభు కార్యమును గురించి పట్టింపు లేని వారంగా ఉంటున్నాం. మనలో ప్రతివారు మన సొంత కార్యాలు చూసుకుంటున్నాం కానీ ప్రభు కార్యమును పట్టించుకోవడం లేదు, అవైలబిలిటీ లేదు. ఎవరు పోతారు నా పని కొరకాయ? ఎవరిని పంపెదను? అందుకే నాడు మన యొక్క అపోస్తలుని పౌలు అన్నాడు, సువార్త ప్రకటించవలసిన నా పైన ఉన్నది. సువార్త, అయ్యో సువార్త ప్రకటించని నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ. కాబట్టి ప్రభు సువార్త ప్రకటించడానికి కొరకాయ మనం ఏం చేయాలంట? మనము క్రొత్త పాత్ర వలె సిద్ధంగా ఉందా? తెమ్మని తెచ్చారా లేదా? క్రొత్త పాత్ర తీసుకురావడం తీసుకొచ్చారా లేదా? క్రొత్త పాత్ర లేదు ప్రభు, ఇక్కడ క్రొత్త పాత్రలు ఏమి లేవు అన్నారా? అన్నారా? లేదు. క్రొత్త పాత్రల్లో ఉప్పు వేసుకొని తీసుకుని రండి. క్రొత్త పాత్రలు ఏం చేస్తూ వచ్చారు? ఉప్పు తీసుకుని వచ్చారు. క్రొత్త పాత్రలు ఉంది అక్కడ. ఎలీషాకు అవసరమైన క్రొత్త పాత్ర ఉంది. శాలయంలో లోకాన్ని మార్చడానికి కొరకాయ, లోకానికి స్వార్థ ప్రకటించడానికి కొరకాయ, చేదైనటువంటి లోకము నీరును మధురమైన నీరుగా మార్చడానికి కొరకాయ, మరణముతో నిండినటువంటి ఈ లోకాన్ని జీవంతో నిండినటువంటి లోకంగా మార్చడానికి కొరకాయ నీవు క్రొత్త పాత్రవై ఉన్నావు. నన్ను ఎవడు ఎవరు వెళ్తారు? నా నిమిత్తం ఎవడు పోను? నేనున్నాను. కాబట్టి తెలియజేస్తున్నాడు, నేనున్నాను ప్రభా, నేనున్నాను. రెడీనెస్ చెబుతున్నాడు, ఐఎమ్ రెడీ టు గో వేర్ ఎవర్ యూ సెండ్ మీ. నువ్వు ఎక్కడికి పంపినా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉండవచ్చు. కాబట్టి ఎంతోమంది మన చుట్టూ ఎరుకోలో నీటి వలె ఉన్నారు, చెదే నీరు వలె ఉన్నారు, మరణంతో నీటి వలె ఉన్నారు,
నీవు నేను ఆ చేదైన నీటిని మార్చకపోతే ఎవరు మార్చగలరు? నశించి నరకానికి పోతారు వారు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవచ్చునేమో, కానీ అట్టివాని గురించి నేను నిన్ను తప్పక లెక్కడుగుతానని చెప్తూ వస్తున్నాడు. ఒక్క ఆత్మనైనా ప్రభువా, యోర్దాను నదిని దాటి నీ సన్నిధిలో నేను నిలబడినప్పుడు నా ముఖం నీకు ఎలా చూపించక, ఒక్క ఆత్మనైను సంపాదించుకున్నా, ఒక్క ఆత్మనైను సంపాదించుకుని నా ముఖాన్ని నీకు ఎలా చూపించగలను? కాబట్టి మనము అందుబాటులోనికి రావాలి. ప్రభు పనిచేసే పరిచర్య జరిగించే దాని కొరకాయ, ఆత్మను రక్షించే దాని కొరకాయ ప్రభువుకు అందుబాటులోనికి వచ్చే వారంగా ఉండాలి. ఆ క్రొత్త పాత్ర నీవు నేనై ఉన్నాము. తర్వాత అందులోనికి తీసుకుని రావాల్సిన పదార్థం ఏంటి చూడండి, ఉప్పు. ఉప్పు కదా, అందులో తీసుకుని రావాల్సిన పదార్థం ఉప్పు. ప్రభువారు అన్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నారు. మంచిదే, మనం ఉప్పుగా కావడానికి ముందు ఏమై ఉన్నామో, నిస్సారమైన ఉప్పుగా ఉన్నాం. కాబట్టి ప్రభువారు మనల్ని ఏం చేస్తూ వచ్చాయంటే, మనం ఉప్పుగా చేస్తూ వచ్చాడు. ఉప్పు వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవము. క్రొత్త పాత్రలో నీలో నాలో మంటి ఘటాల్లో ఏముందంట, మహిమైశ్వర్యం ఉంది. ఉప్పు మహిమైశ్వర్యానికి సాదృశ్యము, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవానికి సాదృశ్యము, ఈ జీవానికి సాదృశ్యం. కాబట్టి క్రొత్త పాత్రలమైన మనము, తిరిగి జన్మించినటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవముతో నిండినటువంటి మనము తీసుకొని పోయి ఏం చేయాలంటాడు చదవండి, 19వ వచనం అంతటా నీరు మంచివి కాదు, అంచేత భూమియు వారు దాని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఒక మాట చెప్తూ వస్తున్నాడు. ఎలీషా ఒక మాట చెప్తూ వస్తున్నాడు, ఏం చెప్తున్నాడు చదవండి సిస్టర్. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను గనుక దీని వలన మరణం కలగదని, యెహోవా మాట చొప్పున ఇక్కడ ఏమంటాడు చూడండి, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎప్పుడు ప్రకటించాలా? తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారమై ఉండాలా? ఎప్పుడు ప్రకటించాలా? దేవుని యొక్క జీవముతో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణమైన జీవముతో నిండిన వారమై ఉండి యెహోవా మాట మాత్రమే సెలవిచ్చే వారంగా ఉండాలి. యెహోవా మనతో ఏం మాట్లాడతాడో దాన్ని తీసుకుని వీధుల్లో మనం ప్రకటన చేసినప్పుడు, స్నేహితులకు తెలియజేస్తూ వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ వచ్చినప్పుడు ఏమవుతుంది, వారి చేదైన జీవితాలు మధురమైన జీవితాలుగా మారిపోతుంటుంది. ఇది రెండవ, వాస్తవానికి చేసినది మొట్టమొదటి సూచక క్రియ, చేసినది మొట్టమొదటి అద్భుతము. అది ఆయన దుప్పటి మీద పడ్డము, యోర్దాన్ని పాయలుగా చేయడం మొదటిది అయినప్పటికి కూడా చేసినదైతే ఇదే, అది ఉద్దేశం. అది నేను మరణాన్ని లయం చేస్తూ వస్తున్నాను, మరణాన్ని నశింపజేస్తూ వస్తున్నాను, జీవాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాను చెప్పడము. చెప్పి ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఆ పని చేస్తూ ఎరుకోలో ఆ పని చేస్తూ వచ్చాడు. మనల్ని ఎంతమందిమి ఎలీషావలే, ఎంతమంది క్రొత్త పాత్రవులై ఉన్నామో, ఎంతమంది ఉప్పుతో నిన్న క్రొత్త పాత్రవులై ఉన్నామో, ఎంతమంది దేవుని యొక్క వాక్యానికి మన జీవితాల్లో స్థానమిస్తూ వస్తున్నామో, పఠిస్తున్నామా, వాక్యాన్ని పఠిస్తూ వస్తున్నామా, వాక్యంతో నింపబడుతూ వస్తున్నామా, దేవుని యొక్క జీవంతో నింపబడుతూ వస్తున్నామా, వీటన్నిటికి ముందుగా దేవుని ఆత్మచేత ఆత్మపూర్ణమై ఉంటున్నామా. దుప్పటి అది దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటి ఏలియా నుండి రెండంతల ఆత్మ పొందిన రీతిగా దేవుని యొద్ద నుంచి రెండు పాళ్ళ ఆత్మ, అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ నింపుదల కలిగిన వారమై ఉన్నామా, దేవుని జీవంతో నింపబడిన వారమై ఉన్నామా, దేవుని యొక్క మాటను దేవుని మాటకు విధేయత చూపుతూ వస్తున్నామా, తద్వారా లోకానికి మనం మధురాన్ని ఇచ్చే సాధనాలుగా ఉంటున్నామా, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు త్వరగా